మెదక్ నియోజకవర్గంలో ప్రచారాన్ని కాంగ్రెస్ ఉధృతం చేసింది. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రోహిత్రావుకు పార్టీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సిలిండర్ ను 400కి ఇవ్వలేదని రోహిత్రావు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 120,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేదని, కూలిపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిస్తే 5 ఏళ్లు మెదక్ అభివృద్ధి కోసం పాటు పడతానంటూ రోహిత్రావు చెప్పారు. మొన్ననే మన తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా వచ్చింది. వచ్చి 6 పథకాలు, 6 గ్యారంటీలు ప్రకటించిపోయింది. ఆ 6 గ్యారంటీలు కూడా ఇల్లు లేనోళ్లకు, పెన్షన్ రానోళ్లకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, మనందరికీ కూడా, రైతులకు మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఆ 6 పథకాలు కూడా ఇప్పుడు మీ పేపర్ వచ్చింది కదా, వెనకాల రాసి ఉన్నాయి. మన మహిళలకు బస్సు ఫ్రీ, మీరు ఏడికన్నా పోండి రాష్ట్రంలో మీకు బస్సు ఫ్రీ. గ్యాస్ సిలిండర్ 500, గ్యాస్ సిలిండర్ 500, ఇప్పుడు ఎంతుంది, ఎంతుంది ఇప్పుడు 1200 రూపాయలు ఉంది. ఇప్పుడు మనం 500 అనగానే వాళ్ళు ఎంత అంటున్నారు, 400 అంట. 10 ఏళ్ళ నుంచి ఎడిగిపోయారు మరి ఇల్లు, 10 ఏళ్ళ నుంచి ఎడిగిపోయారు, ఎందుకు ఇయ్యలే 400కి, ఇప్పుడు ఎందుకు 400 అంటున్నావు, అదే చెప్తున్నా. మోసము, దగా, కుట్ర, అవినీతి, అరాచకం. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి. ఇలా నమ్మొద్దు. మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 100,000 అప్పు చేసి పెట్టిరు వీళ్ళు, ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 100,000 అప్పు చేసి పెట్టిరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టిరు 120,000 కోట్లతో, మన పైసలతోటి. ఏమైంది, అలా కూలిపోతుంది, కూలిపోతుంది అంటే మన నాగం పట్టించు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా, ఆదం చేసిర్రు. మనం ఇంకా ఇట్లనే చేస్తే ఇంకా ఆదం చేస్తారు, మన బతుకులు నాశనం అయిపోతాయి. కాబట్టి మీ అందరు కూడా తెలివితో ఆలోచించాలి. ఈసారి ఇంటింటికి పోయి నా తరఫున ప్రచారం చేయాలా, చెప్పాలా, మన చేతు గుర్తు గురించి చెప్పాలా, మన ఇంద్రమ్మ రాజ్యం గురించి చెప్పాలా, మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన దగ్గర దోచుకొని దాచుకున్న పైసలు ఉన్నాయి కదా, మన పక్కన ఉన్న కొంతమంది నాయకులు ఉంటారు కదా స్వార్థపరులు, వాళ్ళ పైసలు నింపుకో, జేబులు నింపుకోనికి వాళ్ళని కొంటా ఉన్నారు.